అండి, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నానండి. ఇది ఇంకా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నచ్చింది ప్రపంచంలోకి మీకు అందరికీ స్వాగతం చెబుతూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాళ వీడియో ఏంటంటే, ఇంట్రో చూసారు కదండి, ఆల్రెడీ అప్డేట్ కూడా చూసే ఉన్నారు కదా. ఏంటంటే, నేను మీషో నుంచి కొన్ని ఐటమ్స్ తెప్పించానండి. ఎంత హైట్లో ఉన్నా కూడా, ఎంత హైట్లో ఉన్న దుమ్మునైనా కూడా చిటికలో దిగిపోయచ్చు అనమాట. అలాంటి కొన్ని గ్యాడ్జెట్స్ అయితే తెప్పించాను. ఇల్లు క్లీన్గా ఉంచుకోవాలంటే కదా, ఒక హౌస్ వైఫ్కి ఇలాంటి హ్యాండ్ ఒకరు తోడ ఏంటంటేనండి, లైఫ్ అనేది ఈజీగా ఇల్లు అందంగా అలంకరించేసుకోవచ్చు అనమాట. ఆ గ్యాడ్జెట్స్ ఏంటో ఈరోజు అయితే ఓపెన్ చేసి చూసేద్దాము. ఇక్కడ చూడండి, మూడైతే తెప్పించాను. ఇవి వచ్చి కూడా వన్ వీక్ అవుతుందండి. నేనైతే ఓపెన్ చేయలేదు, ఇది ఎలా ఉందో కూడా తెలియదు అనమాట నాకు. ఓపెన్ చేసి మీ ముందు మీకు ప్రజెంట్ చేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మరి పదండి, మీషో నుంచి తెప్పించుకున్న ఐటమ్స్ అండి ఇవి మూడు. క్లీనింగ్ పర్పస్కి తెప్పించానమాట. ఎంత హైట్లో ఉన్న దుమ్ములైనా కూడా ఈజీగా దులిపోయచ్చు అనమాట. ఏమేమి తెప్పించానో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దామండి. చాలా యూస్ఫుల్ అండి, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. మీ ఎదురుగానే ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను. చూడండి, ఫస్ట్ ఐటమ్ అన్నమాట ఇది. బాత్రూంలో క్లీన్ చేసుకోవడం కోసం అండి, టైల్స్ అందు. మనం కమోడ్ అవన్నీ క్లీన్ చేయడానికి చిన్న బ్రష్లు ఉంటాయి కదండి. మనకు గోడ పైన ఉన్న టైల్స్ని క్లీన్ చేయాలంటే చాలా అవస్థలు పడుతుంటాం కదా. ఇలాంటి ఐటమ్ కింద మన ఇంట్లో ఉన్నదంటేనండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా రెండు రాడ్స్ వచ్చాయి, ఒక బ్రష్ వచ్చిందండి. ఇవన్నీ విడివిడిగా వస్తాయండి, మనమంతా దీన్నంతా కూడా మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇవి స్టీల్ దండి బ్రష్. మనకు వైపర్ కూడా వచ్చిందనమాట ఒకటి. దీంతో రబ్ చేసేసి మన వైపుతో లాగేసేయడం అనమాట. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే నేను ఇంకా యూజ్ చేయలేదండి, మిగతా రెండు అయితే యూజ్ చేశాను. చాలా బాగుందండి, ఎక్కువ కాస్ట్ కూడా కాదండి, రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయన్నమాట. నేను వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా తెప్పించుకోండి. ఈ విధంగా ఫస్ట్ ఇన్సర్ట్ చేసేసి తర్వాత చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనము దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడమే అన్నమాట. ఈజీ అన్నమాట ఇది చేయడం. క్వాలిటీ అంటారా, క్వాలిటీ కూడా పర్లేదండి, మరీ బ్యాడ్ ఏం కాదు. కానీ మనం పెట్టిన మనీకి వర్తబులే అనిపించింది అన్నమాట నాకు. ఇంకా సెకండ్ ఐటమ్ కూడా ఓపెన్ చేసి చూద్దామండి. ఎప్పటి నుంచో తెప్పించుకోవాలనుకుంటున్నారండి ఇవి. ఇప్పటికైతే మనకు కుదిరిందనమాట. ఇలాంటి ఐటమ్స్, ఇలాంటి గ్యాడ్జెట్స్ కానీ మనకి ఇంట్లో ఉన్నదనుకోండి, ప్రతి ఇల్లాలకి ఒక వరం అనే చెప్పుకోవచ్చు అనమాట. చూడండి, ఇదన్నమాట తెప్పించాను నేను. ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవడం కోసం అండి. ఇది డస్టింగ్ కూడా చేసుకోవచ్చు, ఇంట్లో ఈజీగా డస్టింగ్ చేసుకోవచ్చు. అలాగే మెస్ డోర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఐటమ్ అయితే తెప్పించానండి. దీని కాస్ట్ అదంతా కూడా నేను లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి తప్పకుండా చెక్ చేసి మీకు నచ్చినట్లయితే మీరు తెప్పించుకోవచ్చు. దీన్ని ఈ విధంగా స్క్రూలాగా మనకు బూజుకర్ర ఉంటుంది కదండి, బూజుకర్రను మనం ఏ విధంగా మనము హైట్ పెంచుకొని హైట్ తక్కువ చేసుకోవాలో అలా అదే విధంగా ఉంటుందండి. ఈ బ్రష్ని సింగిల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే దానికి కర్రకు మనం ఇన్సర్ట్ చేసేసుకొని దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే బెండ్ అవుతుందండి, మనం ఎటు సైడ్ బెండ్ చేస్తే అటు సైడ్ బెండ్ అవుతుంది. ఫ్యాన్ అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఫ్యాన్ ఒక్కటే కాదు, ఫాల్ సీలింగ్ కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. టీవీ క్లీన్ చేసుకోవచ్చు, టీవీ టేబుల్ కానీ, టీ పాయిల్ కానీ, ఇవన్నీ డైనింగ్ టేబుల్స్ కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక ఐటమ్ తెప్పించుకున్నానండి. ఇంకా థర్డ్ ఐటమ్ కూడా చూసేద్దామండి. ఇదైతే నాకు చాలా చాలా యూస్ఫుల్ అండి, మిగతా రెండింటికన్నా కూడా ఇది చాలా యూస్ఫుల్ అనమాట నాకు. అదేంటంటే, మనము ఆల్రెడీ మాకు డూప్లెక్స్ హౌస్ మీరు చూసారు కదండి. డూప్లెక్స్ హౌస్లో పైన డూప్లెక్స్ పైకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ పైన ప్లేస్ను నేను
డస్ట్ చేయాలంటే చాలా కష్టంగా ఉందండి, డస్ట్ చేయలేకపోతున్నానమాట. అందుకోసం అని చెప్పేసి ఐటమ్ అయితే తెప్పించుకున్నాను. చాలా అంటే చాలా పనిచేస్తుందండి. చూడడానికి చిన్న రాడులాగే ఉంది కానీ దాన్ని లాగేసినామంటే, బయటికి లాగినామంటే కానీ 8 ఫీట్ వరకు వస్తుందండి. మనం ఎంత హైట్లో ఉన్న డస్ట్ని అయినా కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కానీ, ఫాల్ సీలింగ్ లోపల మనకు బూజు దులపడానికి ప్లేస్లో బూజు ఉండదనుకోండి, దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఏ విధంగా యూజ్ చేయాలో కూడా నేను ఇదే వీడియోలో మీతో షేర్ చేస్తానండి. మన గోడలకు మనకు కనపడిన డస్ట్ ఉంటుంది కదా, ఆ గోడలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత పొడవు ఉందో కానీ. ఇక్కడైతే మనం ఈ బ్రష్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలండి. స్క్రూ ఇచ్చారండి, స్క్రూలు మనం ఫిట్ చేయడమే అనమాట, ఫిట్ చేసేసి యూజ్ చేసుకోవడమే. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందండి. చూడండి ఎంత హైట్ ఉందో. మనం ఈ విధంగా గోడని డస్ట్ చేసుకోవచ్చు, బూజు దులిపేసుకోవచ్చు. మన ఇళ్ళనైతే అందంగా అలంకరించుకోవాలంటే కానీ ఇట్లాంటి గ్యాడ్జెట్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి, మనం ఈజీగా ఇళ్ళంతా నీట్గా క్లీన్ చేసేసుకొని అందంగా అలంకరించేసుకోవచ్చు. తర్వాత చూడండి ఈ విధంగా మనము ఫోల్డ్ చేసేసుకొని కూడా మనం ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టేసుకోవచ్చు అండి. ఇంత హైట్ది ఎక్కడ పెట్టాలి అనుకోని ప్రాబ్లమే లేకుండా మనం ఈ విధంగా లోపలికి ఇన్సర్ట్ చేసేసి మనమైతే ఏదో ఒక మూలన పెట్టేసుకున్నా కూడా మనకు కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇదైతే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉందండి. గోడలకు ఎట్లాంటి చిన్న దుమ్మున్నా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. ఈవెంట్ నేను మీషో నుంచి తెప్పించిన 3 ఐటమ్స్ అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఒకవేళ మీకు కూడా యూజ్ అవుతున్నాయనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా తెప్పించుకోండి. ఇప్పుడైతే ఫ్యాన్ చూడండి ఎంత డస్ట్ పడ్డదో. ఈ ఫ్యాన్ అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇది ఈ విధంగా బెండ్ చేసేసుకొని మనం ఫ్యాన్ రెక్కలకు ఉంటుంది కదా, రెక్కలకు పైన అట్లా పెట్టేసి మనం క్లీన్ చేసుకోవచ్చు అండి. ఒకసారి చూడండి ఈ విధంగా మనం ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటేనండి, ఎక్కువ టెన్షన్ లేకుండా ఎంత హైట్లో ఉన్న ఫ్యాన్లనైనా కూడా మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. నాకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించి నేను తెప్పించానండి. ఒకవేళ మీకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటే కదా ఖచ్చితంగా మీరు కూడా తెప్పించుకోండి. వీటన్నింటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేసి ఆ లింక్ త్రూగా వెళ్ళేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని వాష్ చేయడం కూడా చాలా ఈజీ అండి. సర్ఫ్ వాటర్లో మనం డిప్ చేసినమంటే కానీ దానికి ఉన్న డస్ట్ అంతా పోతుందనమాట. దాన్ని డ్రైన్ చేసేసుకొని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత దుమ్ము ఉందో. ఈ దుమ్మంతా కూడా మనకు ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఫ్యాన్ల నుంచి. మనకి ఎక్కువ ఫ్యాన్సే కదండి, ఎక్కువ మనకు డర్టీ అవుతూ ఉంటాయి. ఈ ఫ్యాన్స్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అదేకాక ఫాల్ సీలింగ్లో మనకు చేయి పెట్టి క్లీన్ చేసేంత గ్యాప్ లేని ఏరియాస్లో కూడా చూడండి ఈ విధంగా మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే భలే అనిపించిందండి, చాలా బాగా అనిపించింది అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అండి, ఇంచుమించు 6-7 మంత్స్ నుంచి అనుకుంటూ ఉన్నాను తీసుకోవాలని చెప్పేసి. అప్పటి నుంచి పోస్ట్ పోన్ చేసేసి ఇప్పుడైతే తీసుకున్నాను. ఇప్పుడైతే నేను మా ఇంటిని అయితే దుమ్మంతా దులిపేసి నీట్గా పెట్టేసుకుందామన్న ఉద్దేశంతో ఇవి అయితే తెప్పించానండి. ఇంకా ఈ 3rd ఐటమ్ అండి, చాలా బాగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. 3 ఐటమ్స్ కూడా తనకి పెట్టిన రేట్స్కి అది వర్తబులే అనిపించిందండి. మరి టూ మచ్ రేట్స్ అయితే కాదు. ఇక్కడ చూడండి ఫాల్ సీలింగ్ లోపల బూజు ఉందన్నమాట. మనం అక్కడ మనము బూజు కర్ర పెట్టేసి దులపలేమండి, అంత నేరో ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్లో కూడా మనం ఈజీగా అనేది క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా గోడలకు ఉన్న డస్ట్ కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అండి. మనం ఎంత హైట్ ఉన్నా కూడా ఈజీగా మనము దీంతో మనము డస్ట్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అండి. చూడండి గోడలన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఛాన్స్ దొరికింది కదండి, ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని అలా క్లీన్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, చూడండి ఫాల్ సీలింగ్ లోపల కూడా ఎంత బాగా వెళ్ళిందో అక్కడ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈ మిర్రర్స్ పైన కూడా మనకు అదేవిధంగా గోడల పైన కానీ మనకు రేలింగ్ పైన చాలా బాగుందండి, చాలా సాఫ్ట్. అదేవిధంగా టీపాయ్ పైన, టీవీ పైన చిన్న డస్ట్ కంటికి కనపడిన డస్ట్ ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది అనమాట.
చూడండి ఇక్కడ రైలింగ్ పైన కానీ అక్కడ కూడా నేను క్లీన్ చేశాను. ఇప్పుడైతే నేను చెప్పాను కదండి మెయిన్ ప్రాబ్లం ఉన్న ప్లేసు అని చెప్పేసి, ఇక్కడ చూడండి ఇక్కడ అనమాట కిటికీ ఉంది కదండి, కిటికీ పైన డస్ట్ ఉందండి, అది కాక బూజు పడుతుంది అనమాట. అక్కడ బూజు క్లీన్ చేయాలంటే నాకైతే పెద్ద పరేషాన్ అవుతుంది అనమాట, చాలా కష్టపడతాను అక్కడ క్లీన్ చేయడం కోసం. ఇదైతే తెప్పించాను కదండి, ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసేస్తానండి. చాలా హాయిగా అనిపించింది నాకైతే, నాకైతే సూపర్ కంటే సూపర్ యూజ్ అవుతుందండి ఈ ఐటెం మాత్రం. ఇప్పుడు తెప్పించుకున్న మూడు ఐటమ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. బాత్రూమ్ టైల్స్ క్లీన్ చేసే బ్రష్ అయితే యూజ్ చేయలేదండి, అది యూజ్ చేసినప్పుడు తప్పకుండా మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. చూడండి ఈ విధంగా గోడలపైన కూడా పై వరకు కూడా మనం ఈ విధంగా రబ్ చేసుకుంటూ వెళ్తేనండి డస్ట్ అంతా క్లీన్ అయిపోతుందండి. గోడలకు స్క్రాచెస్ పడతాయేమో అని చెప్పేసి టెన్షనే అవసరం లేదండి. దానికున్న సాఫ్ట్గా ఉందండి, అవన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. ఈ విధంగా కిటికీలో కూడా నేను డస్ట్ ఉంటానండి, ఆ కిటికీ కూడా క్లీన్ చేశానన్నమాట. నాకు భలే అనిపించిందండి. ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే యూజ్ అవుతాయని చెప్పేసి అనుకున్నానండి, ఇవి యూస్ఫుల్ గ్యాజెట్సా కాదా అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూడండి ఇది ఫోల్డ్ చేసేసుకొని మనం ఈ విధంగా మనకు అందిన ప్లేస్లో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా టీపాయిల్ కానీ, అదేవిధంగా మనకు టెడ్డీ బేర్స్ ఉంటాయి కదండి, టెడ్డీ బేర్స్ని కానీ అవన్నీ కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే ఏ వంటలు చేయకుండా ఈ విధంగా మీకు అంత దుమ్మంత దులిపేదంతా చూపిస్తున్నానండి నేను, భలే అనిపించింది నాకైతే. ఇక్కడ సైడ్ కార్నర్లో పెట్టాను కదండి అదనమాట. ఇవన్నీ ఉన్న టెడ్డీ బేర్స్కి అన్నిటికీ ఒక్కొక్క మెమరీ ఉందండి. మా పెద్ద పాప చిన్నప్పుడు తీసుకున్న టెడ్డీ బేర్స్ అనమాట ఇవన్నీ. ఈ టెడ్డీ బేర్స్ అయితే మా పిల్లలు ఎప్పుడు చూసినా కూడా దాని మొహం లోపలికి ఉండేలాగానే సెట్ చేస్తారు. నేను కూడా అలా డస్టింగ్ చేసేసి మొత్తం అలాగే పెట్టేశానండి. ఇంకా పైన అయితే టెడ్డీ బేర్ ఇలాగ ఉంది, హ్యాపీగా ఉందండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఐటెం తీసుకున్నానని చాలా హ్యాపీగా ఉంది. ఎక్కువ రేటు కాకుండా మనకు బడ్జెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాజెట్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇవి తక్కువ ఖర్చులో ఎక్కువ ఉపయోగపడే గ్యాజెట్స్ అనమాట. ఇవి ప్రతి ఇళ్ళకి యూజ్ అయ్యే గ్యాజెట్స్ అండి. ఇంకా పొద్దుస్తమానం పని చేసుకోవాలి, డస్టింగ్ చేయాలి, అది ఇది అనుకుంటూ ఉంటాం కదండి. ఆ టెన్షన్ లేకుండా ఇలాంటి గ్యాజెట్స్ కానీ తెప్పించుకున్నాం అనుకోండి, అసలు ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఇంటి పని అంతా పూర్తి చేసేసుకొని ఇంకా రోజంతా కూడా రెస్ట్ తీసుకోవచ్చు. సెలవే లేని ఇల్లాలి పనికి ఇట్లాంటి గ్యాజెట్స్ ఉన్నాయనుకోండి పెద్ద వరం అనమాట. చూడండి ఎంత పొడవు వస్తుందో. ఎంత హైట్లో అయినా ఏ మూల దాక్కున్న దుమ్మైనా కూడా చిటికల్లో దులిపేయచ్చండి. చూడండి ఎంత మూలకి వెళ్ళిపోయిందో, అంత మూలలో కూడా నేను ఈజీగా క్లీన్ చేసుకున్నానండి ఈ రాడ్ తోటి, అంటే ఈ క్లీనింగ్ బ్రష్ తోటి. చూడండి అంత హైట్ వరకు వెళ్ళిపోయింది. నేనైతే ఇలా మూడు యూస్ఫుల్ గ్యాజెట్స్ అయితే తెప్పించుకొని నా పని అయితే చాలా అంటే చాలా సింపుల్ చేసుకున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా మీకు నచ్చినట్లయితే మీరు తెప్పించుకొని ఇదే విధంగా మీ పనిని కూడా ఈజీగా సింపుల్గా చేసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం, మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ కోసం ఆల్వేస్ మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. బై బై ఫ్రెండ్స్.